మా జగన్ గారిని అడిగి చెప్తాను. మోడీ గారు ఎవరిని అడుగుతాడండి? బీసీ ఎవరిని అడుగుతాడండి? ఎవరు ప్రత్యామ్నాయం అంటే ఆంధ్ర రాష్ట్రంలో వారి పరిపాలన, వారి పర్సనాలిటీ బల్బులు ఇచ్చారు, అందరికీ ఎల్ఈడి బల్బులు ఇచ్చారు. కులం ఏముంది ఇందులో? అన్ని గ్రామాలకి మీ జిల్లాల్లో కొన్ని అసెంబ్లీల్లో శ్మశాన వాటిల్కి రోడ్లు వేస్తారు, ఎన్ఆర్ఈజెస్ కాంపౌండ్ వాల్స్ కట్టారు. దానికి తెలుగుదేశం రంగు వేసేసుకున్నారు, ఇప్పుడు వైసీపీ రంగులు వేసేసుకుంటున్నారు. ఎవరు అడిగారు? మీ మంత్రి గారు కూడా వేసుకున్నారు. నేను ఏం చేస్తారో పార్టీ ఉంటున్నప్పుడు ఆయన కూడా వేసేసుకోవాలి అని ఎవరు అడిగారు? ఆ మధ్యలో ఈ రంగుల మూలంగా జగన్ నెగ్గాడా? ఆలోచించండి, 151 సీట్లు జగన్కి రంగులు వేసుకోవడం మూలంగా నెగ్గాడా? ఇదొక అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆలోచించాలి? అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని డిజిటలైజేషన్ గ్రామాల్లో అన్ని చోట్ల కూడా వైఫై సౌకర్యాన్ని కలగజేయడం కోసం 5,000 కోట్లు ఇచ్చారు. దక్కన్ నిర్మాణం చేయమన్నారు. ఇప్పటికే 1500 కోట్లు ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ దగ్గర. అంటే గ్రామం యొక్క రూపకల్పన ఎలా మారాలి? చంద్రబాబు నాయుడు చంద్రన్న బాట ఎన్ఆర్ఈజెస్లో ఇచ్చినటువంటి నిధులతో స్టేట్ గవర్నమెంట్స్కి అన్నింటికి కూడా స్వేచ్ఛ ఇచ్చి 50,000 కోట్లు ఇచ్చారు వాజ్పేయి గారు మన చంద్రబాబు నాయుడు గారి టైంలో. అనేకమైనటువంటి రోడ్లు సిమెంట్ రోడ్లు వేశారు మీరు గ్రామాల్లో, మీరు అందరూ కూడా గమనించారు. ఈవేళ 15 లక్షలు నీళ్ళు ఇస్తున్నాం ఈ ప్రభుత్వానికి. ఈవేళ ప్రతి ఇంటికి కుళాయి కోసం ఈ ప్రభుత్వానికి 10,000 కోట్లు 5,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. 10,000 కోట్లు 5,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈవేళ మత్స్య తీర ప్రాంతం అయినటువంటి కారిడార్ని ఏర్పాటు చేస్తున్నాం. మత్స్య కార్మికులకి, ఫిషర్మెన్కి ఈ రాష్ట్రంలో చేపలు పడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో, పరితేదాన్ని అమ్ముకోవడానికి ధర రానటువంటి పరిస్థితి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చేపలు పడుతుంటే పాకిస్తాన్కి దొరికిపోయేటువంటి పరిస్థితిని మోడీ గారు ఈ రాష్ట్రానికి 6 బెర్తలు ఇచ్చారు. ఇప్పుడు మీ జిల్లాలో 1 బెర్త్ కడుతున్నారు. 3,000 కోట్లు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం, 1,900 కోట్లు ఇచ్చింది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మోడీయిజం, అండర్ మోడీయిజం. దిస్ ఈజ్ ది ఆల్టర్నేటివ్. అండ్ నేను సో మెనీ థింగ్స్ ఇలాంటివి మీకు చెప్పగలను, డేటాబేస్తో చెప్పగలను. చెప్పడానికి మాకు అవకాశం ఉంది కదా, మేము ప్రత్యామ్నాయం ఎందుకు కాకూడదు? మాకు చెప్పడానికి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఏముందో ప్రత్యామ్నాయం చెప్పడానికి? అలా అబ్బాయి అయినా చెప్పాలి, టిట్లు పెట్టాలి. మేము టిట్లు పెట్టకర్లేదు, ఏం పెట్టకర్లేదు, తిట్లు దండకం కూడా అక్కర్లే. మేము ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ అవడానికి మోడీయిజం, మోడీ సబ్కా సాథ్ సబ్కా వికాస్, ఇదే మా యొక్క సంకల్పం. దీంతో మేము ముందుకు వెళతాం. నేచురల్గా మీరు అందరూ అడుగుతారు క్యాపిటల్ గురించి, నేను చెప్తాను. 64,000 ప్లాట్స్ని డెవలప్ చేసి రైతులకు ఇవ్వాలి. రోడ్లకు పోగా 9,000 ఎకరాలు మిగిలేటువంటి భూమిలో అభివృద్ధి చేయాలి. గతంలో వారు చేయలేదు, ఇప్పుడు ఈయన ఏం చేస్తారు? ఇది నేను రైతుల గురించే మాట్లాడుతున్నా. 9,000 ఎకరాల భూమి రైతులది, రోడ్స్కు పోగా ప్లాట్స్కు పోగా ఏం చేస్తారు ఈ 9,000 ఎకరాల్లో? ప్రభుత్వం ఒక వైట్ షీట్ని పబ్లిష్ చేయాలి. అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైనా ఉన్నారా? ప్రభుత్వం ఒకసారి పబ్లిష్ చేయాలి. ఈ 9,000 ఎకరాలు గతంలో ఎవరివి, మిగిలినవి ఈ యొక్క 29,000-30,000 ఎకరాల్లో 2014 ముందు ఎవరివి? ఎవరన్నా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇవి కొన్నారా? చుట్టూరు ఎవరు ఉన్నారు? వైట్ షీట్ని పబ్లిష్ చేయమనండి. మేము చెప్తున్నాం, ఈ 9,000 ఎకరాల్లో ఈ 64,000 ప్లాట్స్, ఇదే రైతుల సమస్య, ఇదే అమరావతి యొక్క డెవలప్మెంట్ యొక్క ఆలోచన. దీని మీదే ఈవేళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీన్ని ఓన్ చేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. దీని మీద ముఖ్యమంత్రిని నిలదీస్తాం. ఇది చంద్రబాబు నాయుడు అడిగితే అడగండి, లేకపోతే మానేయండి. ఎందుకంటే 5 ఏళ్ళు ఉన్నారు కదా, దార్శనికుడు, మీరు అడగరు.
అని తెలుగుదేశాన్ని ఏదో అంటున్నారట, మీరు అందరూ అడగడానికి ప్రయత్నం చేస్తారు. బీజేపీని అంటున్నాడట, అదేంటండి బీజేపీని అండవు, దయచేసి మీరు ఆలోచించిన 5 ఏళ్ళు ఉన్నాడు కదా, ప్రధానమంత్రిని రమ్మని ఇక్కడికి ఏ విధంగా మాట్లాడారో మీరు చూశారు కదా. మేమేమన్నా చంద్రబాబు నాయుడు జపాన్ అంటే చైనా అంటే సింహ అంటే ఏదో రకరకాలుగా చెప్పారు, కాకపోతే మేము మాట్లాడేవా, ఏమన్నా అన్నావా, ఆయన తిమ్మన్నా డబ్బు ఇమ్మన్నా ఇచ్చాం. ఇప్పుడు మీరు అక్కడ ఎందుకు మాట్లాడరు, దానికి ఎందుకు మాట్లాడరు? అప్పుడు మేమేం మాట్లాడలేదు, నల్ల జెండాలు చూపించినప్పుడు మాట్లాడలేదు, మీరు అనేక విషయాల గురించి మాట్లాడారే, మేము మాట్లాడలేదు. మీరు క్యాపిటల్ ఈ విధంగా కడతా అన్నారు, 100 కోట్లు క్యాపిటల్ కడతా అన్నారు, ఇవ్వగలిగింది ఆవిడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. నేను రాష్ట్ర పార్టీ తరఫున ఈ యొక్క క్యాపిటల్ని, ఈ యొక్క అమరావతి యొక్క భూముల్ని, రైతుల యొక్క భూముల్ని, రైతుల యొక్క ప్లాట్స్ని మేము అభివృద్ధి చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వాళ్ళు అభివృద్ధి చేపితే మాకు అధికారం ఇస్తే మేము చేసి చూపిస్తాం. ఇమ్మనండి మాకు, వాళ్ళు ఇమ్మనండి, మేము తీసుకుంటాం, మేము చేస్తాం, మాకు ధైర్యం ఉంది, చేసే కెపాసిటీ ఉంది, క్యాలిబర్ ఉంది, కాంట్రాక్ట్ ఉంది. చేయగలిగారా 5 ఏళ్ళు? ఏం చేస్తున్నాడా? అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడకుండా ఉండేది లేదు. ఈ యొక్క ఎజెండా మాది రైతుల గురించి. బీజేపీ ఏదో కన్ఫ్యూజ్ అయిపోతుంది, అదో వాయిస్ ఉంది, ఇదే వాయిస్ ఉంది, ఏంటండి ఇదే కదా 64,000 ప్లాట్స్, 9,000 ఎకరాలు మిగిలిన భూమి, అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేయమని ప్రభుత్వాన్ని మేము కోరతాం, అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పెడతాం. అలానే ప్లాట్స్కి రాళ్ళు వేయాలి, ప్లాట్స్లో రోడ్లు వేయాలి, ప్లాట్స్కి కరెంట్ ఇవ్వాలి, ప్లాట్స్కి వాటర్ ఇవ్వాలి. దిస్ ఈజ్ భారతీయ జనతా పార్టీ ఎజెండా. దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. ఎందుకంటే ఏం కావాలి, ఎందుకంటే క్యాపిటల్ గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఏముంది? ఇది స్పష్టమైనటువంటి అభిప్రాయంతో, స్పష్టమైనటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉంది. థ్యాంక్ యూ అండి. నమస్కారం.